మా వెహికల్ డిస్పాచ్ బే, డిస్పాచ్ బే తర్వాత మెకానిక్ కూడా పోయిన తర్వాత డిస్పాచ్ చేపిస్తే వీల్ అనేది టైట్ గా తిరుగుతుంది. మరొక వెహికల్ కి మేము డిస్పాచ్ చేంజ్ చేసిన తర్వాత వీలు తిరిగిన తర్వాత డిస్క్ బ్రేక్ అనేది హీట్ ఎక్కుతుంది. మరొక ప్రాబ్లం, ఎప్పుడైతే మేము డిస్పాచ్ చేంజ్ చేసామో డిస్క్ బ్రేక్ అనేది అంత కన్వీనియంట్ గా పడటం లేదు. అసలు టోటల్ గా ఈ మూడు ప్రాబ్లమ్స్ కి అసలు ఎందుకు డిస్పాచ్ చేంజ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది బయటపడింది? అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ కావడం లేదు భయ్యా, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ బండ్ లో ఉంటాయి. మనం ఎప్పుడైతే డిస్క్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేస్తామో చేంజ్ చేయగానే మొత్తం కళ్ళకి కనబడతాయి. ఏంటి, ఎప్పుడైతే డిస్క్ ప్లేట్ అనేది హీట్ ఎక్కడం, వీల్ టైట్ గా తిరగడం, ఈ డిస్క్ లివర్ అనేది కొడితే లోపలికి వచ్చినా సరే బ్రేక్ కన్వీనియంట్ గా పడకుండా పోవడం, ఇవన్నీ ఏంటంటే మనం డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బయటపడుతుంది. మనం ఎప్పుడైనా సరే డిస్క్ ప్యాడ్ చేంజ్ చేసే ముందరే మనం కనుక్కోవచ్చు ఈ బండికి పలానా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుద్ది. మనం డిస్క్ ప్యాడ్ చేంజ్ చేసిన తర్వాత వీల్ టైట్ గా తిరగద్ది, టైట్ గా తిరిగిందని మనం ఏం చేయాలి, డిస్క్ ప్యాడ్స్ మార్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఎందుకంటే వర్షాకాలం వచ్చేటప్పుడు ఏంటంటే డిస్క్ బ్రేక్ లో చాలా కంప్లైంట్స్ వస్తాయి. వర్షాకాలం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 90% బండ్లు అన్ని బండికి డిస్క్ ప్యాడ్స్ పోతాయి. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే అలా మేము డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసాం, వీల్ టైట్ గా తిరుగుతుంది, డిస్ప్లే అనేది హీట్ అవుతుంది, డిస్క్ అనేది అంత కన్వీనియంట్ గా పట్టలేదు, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, అంత ముందు వరకు బాగానే ఉంది, మేము ఎప్పుడైతే డిస్ప్లేస్ చేంజ్ చేసామో చేంజ్ చేయగానే ప్రాబ్లం అనేది బయటకు రావడం. కస్టమర్ ఏంటంటే మమ్మల్ని తప్పుగా అనుకుంటాడు, అంటే మాకు డిస్ప్లేస్ మార్చేది వచ్చా రాదా అనేది అంటారు. ఓకే భయ్య, మీకు నో ప్రాబ్లం, నేను టోటల్ గా డిస్ప్లేక్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం ముందుగానే కస్టమర్ చెప్పచ్చు. ఓకేనా, డిస్ప్లేక్ అనేది నాకు కొద్దిగా ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి పని దాదాపు 13-14 ఇయర్స్ అప్పుడే డిస్ప్లేక్ కొత్తగా రావడం, అప్పటి నుంచి అయితే నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఫస్ట్ డిస్క్ నేనే పే చేశాను కాబట్టి దాని అట్టే నేనే ఫాస్ట్ చేయాలని చెప్పేసి లైట్గా మీ అంత కాబట్టి కొద్దిగా వచ్చు నాకు. ఓకే, టోటల్గా ఇప్పుడు డిస్ప్లేస్ అనేది నేను ఈ బండికని చేంజ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తానంటే డిస్ప్లే ప్యాడ్స్ అనేది చేంజ్ చేసినప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్స్ తర్వాత క్రియేట్ అవుతాయి మనం ముందుగానే కస్టమర్ చెప్పచ్చు. కస్టమర్ తోలు చూసుకున్న తర్వాత కాదు, మనం డిస్ప్లేకి మార్చే ముందు ప్యాడ్స్ మార్చే ముందు అన్న మీ బండికి డిస్ప్లేస్ మార్చిన తర్వాత వీల్ టైట్గా తిరగైతే ఒక 2 డేస్ వరకు, తర్వాత మీరు అలాగే వాడుకుని తర్వాత ఆటోమేటిక్గా నార్మల్గా సెట్ అవుద్ది అనేది కొన్ని విషయాలు చెప్పచ్చు. మీకు చూపిస్తూ చెప్తాయి, ఎందుకంటే నిన్నే మొన్న అడిగాడు ఒక బ్రో అయితే అన్న ఎట్టయినా వీళ్ళందరూ వీడియో చేయను అని చెప్పేసి, అందుకే నేనైతే బండి రెడీగా ఉంది కాబట్టి నేనైతే ట్రై చేస్తాను. మీకు నచ్చిందనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయాలి. ఎందుకంటే మీరు అడగంగా నేను చేస్తానంటే ఎందుకని, మీరు నాకు ఏదో ఒకటి చేస్తారని. ఓకేనా, చాలా సేపు డబ్బా కొట్టేసాను ఇప్పటికే, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు లేట్ అయినా సరే క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ డిస్ప్లే ప్రాబ్లమ్స్లో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఓకేనా, అందుకని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తాను, కొద్దిగా టైం అయితే పడుతుంది. మీరైతే వెయిట్ చేయండి, మంది ప్రతి వీడియో చూస్తుంది, ప్రతి వీడియోలో మీకు ఎంతో ఒక మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకడానికి నేనైతే చెప్తూ ఉంటాను. చూద్దామా, లెట్స్ గో. టోటల్ గా మనం టైం వేస్ట్ చేయబాపండి. ఇప్పుడు ప్రాబ్లం అనేది మనకి బండి కన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డిస్పాచ్ పోయింది. మనకి డిస్పాచ్ పోయిందా లేదని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ నుంచి ఇక్కడ కింద నుంచి తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్యాడ్స్ రెండు దగ్గరికి వచ్చేసినాయంటే డిస్క్ ప్యాడ్స్ పోయినట్టుగా, లేకపోతే మనకి రన్నింగ్ వాళ్ళ సౌండ్ కానీ చూసుకుంటే కస 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 అంటుంటుంది, అప్పుడు డిస్పాచ్ గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిస్పాచ్ చేంజ్ చేసిన తర్వాత మూడు ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి, మళ్ళీ చెప్పినట్టు సోది అయిపోద్ది, మూడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ మూడు ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అనేది భయ ప్రాబ్లం నెంబర్ వన్, మనం డిస్పాచ్ అనేది ఎప్పుడు అడిగిపోయిందో మనం డిస్క్ ప్లేట్ చూసి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుద్ది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా, ఎప్పుడైతే ఈ డిస్క్ ప్లేట్ ఉందో ఈ డిస్క్ ప్లేట్ అనేది ఇలా చేత్తో తాగినప్పుడు మొత్తం లెవెల్ గా ఉండాలి. చాలా వెహికల్స్ కి 70% బండ్లకి లెవెల్ గా ఉండదు, ఎందుకంటే డిస్పాచ్ అనేది అరిగిపోయిందంటే ఆ ఐరన్ వచ్చి దీనికి తగిలినప్పుడు ఏమవుద్దంటే ఈ ఐరన్ ప్లేట్ కానీ తొందరగా అరిగిపోద్ది. ఇప్పుడు ఇది చూడండి, నాకాడ ఒక యూనిక్ అండ్ డిస్క్ ప్లేట్ ఉంది, ఇది చూడండి ఎంత లెవెల్ గా ఉంది. అంటే ఇది కొత్త డిస్క్ ప్లేట్ అను అలా వీళ్ళతో పాటు, ఇది చూడండి ఎంత లెవెల్ గా ఉంది. దీనికి ఏంటంటే డిస్ప్లేడ్ చేసినప్పుడు మనకి ఎలాంటి కంప్లైంట్ క్రియేట్ కాదు. అంటే మనం పైన చూసి ఈ ప్లేట్ కి మనం డిస్ప్లేడ్ చేసినప్పుడు ఎలాంటి కంప్లైంట్ ఈ ప్లేట్ వల్ల క్రియేట్ చేయదు, ఈ ప్లేట్ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. ఎందుకంటే ఈ ప్లేట్ అనేది లెవెల్ గా ఉంది, ఇది డిస్ప్లేడ్స్ ని ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టదు. అదే కానీ ఈ బండి వీల్ చూడండి, ఈ కరిజ్మా వీల్ కానీ చూస్తే మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ స్టెప్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్. ఈ స్టెప్ అనేది ఏం చేస్తుంది, ఈ డిస్క్ ప్యాడ్స్ ని 1 సెకండ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఈ డిస్క్ ప్యాడ్స్ ఉందో డిస్క్ ప్యాడ్స్ అనేది మనకి లోపల అనేది ఈ విధంగా సీటింగ్ చేస్తాం కదా, సారీ ఇలా సీటింగ్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఈ డిస్క్ ప్యాడ్స్ అనేది కరెక్ట్ గా దీని మీద ఆనద్ది. ఆడినప్పుడు ఈ ప్లేట్ ఎంత ఉందో అంత దాని మీద ఆనుతుంది. ఆడినప్పుడు ఏం చేస్తుంది అంటే ఏదైతే ఈ మధ్యలో గుంటుంది చూసారా, ఈ గుంట అనేది ఏం చేస్తుంది అంటే ఇది లోపల ఉంటుంది. ఈ డిస్క్ ప్యాడ్స్ ఏం చేస్తుంది, ఈ హైట్ కూడా రెండింటి మీద ఆనిపోద్ది ఫస్ట్ వేసి. ఇలా ఉండగానే ఏదంటే ఇది చూసారా,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆంతది. ఈ హైట్ ఉన్న దాని మీద ఎప్పుడైతే ఆంతదో ఈ మధ్యలో ఉన్న దాని మీద ఆందు అప్పుడేమో దండి మనకి బ్రేక్ అనేది కరెక్ట్ గా పడదు. నెక్స్ట్ ఏంటంటే వీల్ టైట్ గా తిరగద్ది. వీల్ టైట్ గా తిరుగుతుందంటే మనకి ఏదైతే డిస్క్ ప్లేట్ ఉందో ఆటోమేటిక్ గా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దీనికి ఇలా ఎలాంటి డిస్క్ ప్లేట్ ఉన్న బండికి మనం ఏం చేయాలంటే ఈ సైడ్ లో కట్ చేయాలి. ఓకే ఈ సైడ్ లో ఉంది చూసారా, ఒక నిమిషం నేను మార్కర్ తో మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు. ఏదైతే ఈ ప్యాడ్ ఉందో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూసారా ఇలా ఈ ఒక్కరావ, ఎందుకంటే ఇక్కడ ఎంత అరుగు ఉందో మీకు ఐడియా వస్తుంది. ఐడియా లేకపోయినా పర్లేదు, ఈ సైడ్లో ఎక్కడ ఎక్కడ అరుగు ఉంది, మధ్యలో గుంటలా ఉందంటే ప్రతి ఒక్క బండికి ఈ విధంగా కట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఏంటంటే వర్షాకాలం ఏంటంటే ఆటోమేటిక్గా 2 రోజులు 3 రోజులు వీల్ టైట్గా తిరిగినా సరే 4వ రోజు నుంచి లూజ్ అయిపోద్ది. అలా లూజ్ కాకపోయినా పర్లేదు, మీరేం చేస్తారంటే డిస్క్ ప్యాడ్స్ అనేది ఇది ఈ విధంగా కట్ చేపించేసింది. ఇక్కడ కట్ చేపించినట్టు ఏంటంటే ఒక పాయింట్ సైడ్లో అరగాలి. సైడ్లో ఎందుకు అరగాలి, ఏదైతే ఈ సైడ్లో మనం అరగదీస్తామో అరగదీసింది ఏంటంటే ఇది ఇది సైడ్లో దీనికి ఆనుకునేసి ఈ ప్యాడ్ పోయి దీనికి ఆనుకోవడం వల్ల ఏంటంటే వీల్ టైట్ కానీ డిస్ప్లే కానీ కరెక్ట్గా పడద్ది. ఈ సైడ్లో కట్ చేపించాలి. ఎంత కట్ చేపిస్తారు, జస్ట్ ఒక బ్లేడ్ మందం సాలు పోయి ఇక్కడ ఎంత హైట్ ఉంది చూసుకోండి. ఇప్పుడు ఇది ఉంది ఒక మార్కరు ఇంతో అంతే, ఆ ఒక్కరో సాలు. ఆ ఒక్కరో కట్ చేపించారంటే మనకి ఏమవుద్దంటే ఈ డిస్క్ ప్లేట్కి డిస్క్ ప్యాడ్ కరెక్ట్గా అనిపోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లం, ఇది ప్రాబ్లం ఉన్నా సరే ఈ డిస్క్ ప్యాడ్ అనేది దీనికి అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వదు. ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే ఈ ప్లేట్ అనేది ఇలా అరుగుందో ఇలా చేయడం వల్ల అంటే 2 ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఏ విధంగా, ఒకటి వీల్ టైట్గా తిరుగుతుంది అదొకటి, నెక్స్ట్ ఏంటంటే ఏదైతే డిస్క్ ప్లేట్ అనేది హీట్ ఎక్కుతుందో హీట్ ఎక్కే ప్రాబ్లం నుంచి 2 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేట్ ఇలా ఉంటే మనం ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేస్తామో డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసాడు మరొకటి కానీ చెక్ చేసుకోవాలి భయ్య. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీలు టైట్గా తిరగద్ది, నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ అనేది కన్వీనియంట్గా పడదు. మీకు టోటల్గా 4 ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తాం అనుకోవచ్చు కదా. ఇక్కడ ఏదైతే ఈ పిన్ అనేది ఉందో ఈ పిన్ అనేది కరెక్ట్గా లేకపోయినా సరే వీల్ టైట్గా తిరగద్ది. ఇక్కడ ఈ డిస్క్ ప్యాడ్స్ కరెక్ట్గా లేకపోయినా వీల్ టైట్గా తిరగద్ది. నేను నాకు 3 ప్రాబ్లమ్స్ ఏదో చెప్పి 4వ ప్రాబ్లం యాడ్ నుంచి వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఈ డిస్క్ ప్యాడ్స్ ఇక్కడ ప్రాబ్లం ఉన్నా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేయొచ్చు. ఎలా ఆ 2 ప్రాబ్లమ్స్ మనం ఎలా క్లియర్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా క్రియేట్ అవుద్దంటే నేను ముందు దీనికి డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి. కాబట్టి నేను డిస్క్ ప్యాడ్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మెకానిక్ చెక్ చేసుకోవాల్సింది ఏం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసిన తర్వాత వీల్ టైట్ అవ్వడానికి, వీలు డిస్క్ ప్లేట్ హీట్ ఎక్కడానికి, బ్రేక్ కరెక్ట్గా కన్వీనియంట్గా పడకుండా ఉండడానికి ఈ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే నేను ఇప్పుడు డిస్క్ అయితే స్పీడ్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడైతే డిస్క్ ప్యాడ్ చేయించాలని చెప్పామో, ఎప్పుడైతే ఈ ప్లేట్ అనేది ఇక్కడ కరెక్ట్గా బ్యాలెన్స్ అంటే ఒకే లెవెల్లో అరగలేదు, అప్పుడు అరగినప్పుడు ఏంటంటే ఈ డిస్క్ గడ్డ ఏదైతే సిలిండర్ ఉందో ఇది అనేది టైట్గా వస్తుంది. మీరు సుత్తి పెట్టి గిట్టి పెట్టి తటపాపండి, ఎందుకంటే ఇరిగిపోద్ది. దీనికి ఏంటంటే సింపుల్గా మనకి కొద్దిగా లేట్ అయినా పర్లేదు, అంటే ఇలాగే తీయాలి భయ్య. మీరు ఎలా తీసినా సరే డ్యామేజ్కి చాలా దగ్గరలో ఉంటారు. ఇక్కడే సపోర్ట్ అనేది వేసుకోండి. కొంతమంది ఇక్కడ సుత్తి పెట్టి కొడతారు, ఇక్కడ సుత్తి పెట్టి కొడతారు, అలా అలా కొట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ పెట్టి మనం చేత్తోనే దీన్ని లాగేదని ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్యాడ్స్ ప్లేట్ అనేది కరెక్ట్గా అరగలేదు కాబట్టి లోపల ఉన్న ప్యాడ్స్ ఏదైతే ఉందో ఈ మధ్యలో కొద్దిగా కన్ను ఉంటుంది, ఈ సైడ్లో అరిగిపోయి ఉంటుంది. ఓకేనా చూసారా ఈ విధంగా. ఓకే టోటల్గా ఇప్పుడైతే 7 నుంచి కొద్దిగా లేట్ అయినా సరే, కొద్దిగా కష్టమైనా సరే, మరాలు తెగిపోయినా సరే ఇక్కడ నుంచి తీయాలి. ఇంకెక్కడి నుంచి అయినా స్టెప్ వేసామంటే ఎరగొట్టడానికి దగ్గరలో ఉండడం మనం. ఓకేనా ఇలా ఓకే ఇలా వచ్చింది కదా. సరే ఇప్పుడు మనం ప్యాడ్స్ అనేది బయట తీద్దాం. చూసారా ఇది ప్యాడ్స్, ఈ సైడ్లో చూస్తే బాగా అరుగుంది, ఈ మధ్యలో చూడండి లైట్గా కన్ను ఉంది. ఇక్కడ సేమ్ ప్రాసెస్ చూడండి, ఈ సైడ్లో అనేది అరుగుంది. ఓకేనా ఇక్కడ చూసారా ఈ సైడ్లో అరిగిపోయింది, మధ్యలో లైట్కి కన్ను ఉంది. ఎందుకని ఇక్కడ ఈ ప్లేట్ ఏదైతే అరిగిందో ఈ ప్లేట్కి కన్వీనియంట్గా ఇది అరిగింది కాబట్టి మనకి ఈ విధంగా మధ్యలో కన్ను ఉండి సైడ్లో ఉండాలంటే ఈ లోపల సీటింగ్లో ఉంటాయి కాబట్టి సీటింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ గడ్డ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా రాదు. ఓకేనా
ఓకే టోటల్గా అయితే ఇప్పుడు డిస్పాచ్ సెట్ తీసాం కాబట్టి ఈ పంప్స్ ఏదో పంప్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని ఈ పంప్స్ అనేది లోపలికి ఎలా పంపించాలని చూపిస్తా, ముందు నేను క్లీన్ చేస్తాను టైం వేస్ట్ చేయకుండా. టోటల్గా అయితే నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసే ముందు ఏదైతే ఈ లింక్ ఫిట్టింగ్ లింక్ ఉందో ఈ లింక్ అనేది యాక్చువల్గా తీసేసి క్లీన్ చేసుకోవాలి. నేను ఎందుకు తీయకుండా మీకు చూపించాను అంటే తీయకుండా క్లీన్ చేశాను అంటే దీంట్లో ఒక ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీగా. అంటే ప్రతి వెహికల్ కి డిస్పాచ్ చేంజ్ చేసినప్పుడు ఈ లింక్ కండిషన్, అదే విధంగా ఈ ఫిషన్ కండిషన్ కానీ తెలుసుకుంటే మనం ఆల్మోస్ట్ ఏదైతే ఆ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో త్రీ ప్రాబ్లమ్స్ సైడ్ నుంచి మనం సేఫ్. ఓకే, ఇప్పుడు మనం టోటల్గా ఇక్కడ ఒక ప్రాబ్లం అంటే రెండు ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. అంటే అక్కడ ఒకటిన్నర ప్రాబ్లమ్ తెలుసుకున్నాడు, ఒకటిన్నర ప్రాబ్లమ్ అయితే తెలుసుకుందాం. మన నాలుగు ప్రాబ్లమ్స్ అంటే మీరు ఫస్ట్ మూడే అని చెప్పారు కదా అంటారు. ఓకే, టోటల్గా ఇప్పుడు ఏదైతే ఉందో మీరు డిస్పాచ్ చేంజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ మీరు క్లీన్ చేసే ముందర ఏదైతే ఈ ఫిట్టింగ్ లింక్ ఉందో ఇది అనేది ఫ్రీగా రావాలి భయ్య. ఓకేనా, ఫ్రీగా రావాలి. కంపల్సరీగా వర్షాకాలం వచ్చేప్పటికి ఇది అనేది మామూలు బయట తీయాలి. ఓకేనా, బయట తీసి పల్సర్ వెహికల్స్కి అయితే రాదు కంపల్సరీగా. అంటే ప్రతి సర్వీస్లో ఈ రబ్బర్ కిట్ చేంజ్ చేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ రబ్బర్ కిట్ అనేది డ్యామేజ్ ఉందంటే లోపలికి వాటర్ వెళ్ళి ఇదంతా రెస్ట్ ఫామ్ అయిపోయి దీన్ని పట్టుకుని వస్తుంది. నన్ను లాస్ట్ టైం ఇటీవల ఎవరో వాట్సాప్లో అడిగారు, అన్నా ఇలా లింక్ డిస్ప్లే టైట్గా ఉందంటే ఇక్కడ నుంచి హోల్ వేస్తామని చెప్పారు. ఏ నుంచి హోల్ వేస్తూ భయ్య, ఏదైతే లింక్ ఉందో మీరు ఏదైతే ఇక్కడ నట్టు ఓపెన్ చేస్తున్నారో ఆ ఓపెన్ చేసిన నట్టు దీని లోపల స్ప్రే బాటిల్ కానీ ఏమన్నా కొట్టి నట్టు లూజు టైట్ లూజు చేస్తున్నామంటే అప్పుడు ఫిషన్ అనేది కొద్ది జరిగి వస్తుంది. అది డ్రిల్ వేసామంటే కస్టమర్ పర్మిషన్ లేకుండా మన కస్టమర్ అనేది అంటే కస్టమర్ పర్మిషన్ తీసేస్తే పర్లేదు, తీసుకోకుండా వేస్తామని ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా మనం ఇక్కడ డ్రిల్ లేకుండా తీయచ్చు. కంపల్సరీగా డిస్పాచ్ అయితే ఎవరైతే చేంజ్ చేస్తారో కంపల్సరీగా ఈ లింక్ అనేది లోపలికి ఫ్రీగా ఉండాలి. ఇది ఎందుకు ఫ్రీగా ఉండాలి, ఏదైతే మనం డిస్పాచ్ చేస్తున్నామో డిస్పాచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ లింక్ వెనక్కి ముందుకి జరగద్ది. ఏది డిస్పాచ్ సరిగే కొంది, ఇది అడ్జస్ట్ అవుద్ది. ఇప్పుడు డిస్పాచ్ కొత్త వేసాము, లోపల దోపాము, ఈ డిస్పాచ్ పంపింగ్ చేస్తాం ఏంటంటే ఇది ఫ్రీగా ఉంటే ఏంటంటే ఈ సిలిండర్ ఇటు పక్క రావాలా అటు పక్క పోవాలా ఎట్ట పోవాలన్నా సరే ఈ ఫిట్టింగ్ లింక్ అనేది జరిపేస్తుంది. అంటే అటు ఇటు ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే వీల్ టైట్ కానీ ఇది కానీ టైట్ గా దీనిలో ఉండింది అనుకో, ఈ బోల్డ్ మనం పిగిచ్చేస్తామా, ఇది వచ్చి దీన్ని గట్టిగా పట్టుకునేస్తుంటుందా, ఇది వచ్చేసి డిస్పాచ్ గట్టిగా పట్టుకుంటుందా, డిస్పాచ్ అయినప్పుడు గట్టిగా పట్టుకుంటుందో వీల్ కానీ టైట్ అయిపోద్ది. అందుకని కంపల్సరీగా డిస్పాచ్ చేంజ్ చేసే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది బయట తీసి దీన్ని కానీ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నేను కానీ క్లీన్ చేస్తా భయ్య. యాక్చువల్గా ఏంటంటే ఇందాక క్లీన్ చేసి ఇదంతా మట్టి క్లీన్ చేసుకుని మీకు నాకు చెప్పడం మర్చిపోయాను కాబట్టి అంటే క్లీనింగ్ కానీ ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్ చేసుకుంటాను. తర్వాత మీకు ఇంకొక ప్రాబ్లం కానీ ఉంది అది కానీ మీకు చెప్తాను నేను క్లీన్ చేయని. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక బయట తీసి క్లీన్ చేయాలి, మీకు ఈ ప్రాబ్లం అనేది చెప్పి తర్వాత తీద్దామని చెప్పేసి నేను ఆపెట్టాను. ఇదంతా చూసారా, ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుని ఎమరు పేపర్ కొట్టుకొని ఆయిల్ వేసుకొని ఎక్కించుకోవాలి. ఈ రబ్బర్ కిట్ కానీ పోయింది అనుకో, ఈ రబ్బర్ కిట్ కానీ తెచ్చుకోండి. ప్రజెంట్ నెల్లూరులో స్టాక్ లేదు. మొన్న ఏదో నేను ఒక బండికి పోతే లోకర్ రబ్బర్స్ 40 రూపాయలు తీసుకున్నారు, ఒరిజినల్ 20 రూపాయలు ఇవి. అందుకని రబ్బర్ బాగుంది కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒకసారి క్లీన్ చేస్తాను భయ్య. ఫ్రెండ్స్, ఈ మట్టి గిట్టి క్లీన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ పిన్ ఉందో, యాక్చువల్గా ప్రతి వెహికల్లో 100లో 80% బండ్లకి ఈ పిన్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. అంటే కొత్త వెహికల్స్కి, అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్ 4 ఇయర్స్ బండ్లకి మనం ఎప్పుడైతే డిస్పాచ్ చేంజ్ చేసినప్పుడు వీల్ టైట్ అయిపోవడం కానీ వీల్ టైట్గా తిరగడం కానీ బ్రేక్ కన్వీనెంట్గా లేకుండా పోవడానికి మొత్తం కారణం ఇదే. ఈ పిన్ అనేది దీని లోపల ఫ్రీగా పోయి ఫ్రీగా రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఆయిల్ వెళ్ళదు, ఆయిల్ వెళ్ళిపోయినా సరే లోపల ఫ్రీగా వెళ్ళాలి. మా నెట్టబోయింది, టైట్ అయిపోయిందా, ఏం లేదు, ఆ మట్టి అంతా లోపల ఉంటుంది, మట్టి మచ్చాను, ఆయిల్ వేస్తే ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఇది ఏం అంటే పిన్ అనేది పెట్టి చెక్ చేసుకునేట, ఇలా ఫ్రీగా పోతుందా లేదా, అదేవిధంగా ఇది కానీ లోపలికి ఫ్రీగా పోతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, ఈ రబ్బర్ కొద్దిగా ఆయిల్ వేస్తే ఫ్రీగా పోద్ది ఇది. ఇది కానీ ఈ విధంగా ఫ్రీగా పోవాలి. 80% బండ్లకి ఇది మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొన్ని వెహికల్స్, కొన్ని పాత వెహికల్స్ అయిపోయింది. ఈ కరీజ్మా కానీ చూసుకుంటే 2013 మోడల్ అంటే 2013 అప్పటి నుంచి ఏదైతే లోపల పిస్టన్ సంబంధించిన ఓరింగ్స్ ఉంటాయో ఈ ఓరింగ్స్ అనేది హార్డ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు డిస్క్ ప్యాడ్స్ మార్చినప్పుడు ఎప్పుడైతే ఈ పిస్టన్స్ అనేది ఇలా లోపల పానిస్తారు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిస్టన్స్ అనేది లోపల పానిచ్చినప్పుడు ఫ్రీగా పోతున్నాయా టైట్గా పోతున్నాయా అనే దాన్ని బట్టి డిఫెండ్ అయ్యి వీలు టైట్గా తిరగడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పిస్టన్స్ ఉన్నాయి, ఓ యాక్చువల్గా కరీజ్మాకి టైట్గా ఉంటాయి, పల్సర్కి అయితే ఫ్రీగా ఉంటాయి. కరీజ్మాకు తినడంటే ఆల్మోస్ట్ ఉండి దీనికి ఫ్రీగానే ఉంది, వెళ్ళిపోతుంది. అంటే దీనికి పిస్టన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఈ లింక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫ్రీగా ఉంది. నేను పిస్టన్స్ చెక్ చేశా, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఇది చెక్ చేశా, ఫ్రీగా ఉంది. స్టెప్ నెంబర్ 3 నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, ఓకేనా, ఈ ప్లేట్ అనేది అన్లోడ్ అడుగుంది. ఈ ప్లేట్ అన్లోడ్ అడుగుంది కాబట్టి నేనేం చేస్తాను, ఏదైతే ఈ డిస్పాచ్ ఉన్నాయో ఈ డిస్పాచ్ అనేది ఈ సైడ్లో కట్ చేపించేస్తాను.
కట్ చేపిస్తే నాకు ఇంకా డిస్పాచ్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు కానీ ఏం చేస్తారంటే డిస్క్ ప్లేట్ కంప్లైంట్ ఉందా, ఈ లింక్ కంప్లైంట్ ఉందా, ఈ పిస్టన్స్ అంటే 120% బండ్లుగా ఉంటాయి అంటే ఓల్డ్ మోడల్ బండ్లుగా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ప్లేటు, ప్లేట్ కానీ లేటెస్ట్ మోడల్ బండ్లుగా అరుగుండు. అన్నిట్లో కయ్యి ఇదొకటే 80% రిపేర్ ఉంటుంది. దీన్ని ఒక్కదాన్ని చెక్ చేసుకుని ఫ్రీగా చేసుకుంటే ఆల్మోస్ట్ 100% 95% బండ్లకి ఎలాంటి కంప్లైంట్ ఇంకా రాదు, రిపీట్ కాదు అంతేను. ఇంకా 5% బండ్లు అంటారా, ఇంకా డిస్పాచ్ సీటింగ్ చేసడంలో కానీ లేకపోతే ఇంకా వగేరే వగేరే ఎక్క మొక్క కొట్టరు కొంతమంది అందుకని. ఓకే టోటల్ గా నేను 2 పిస్టన్స్ అయితే లోపలికి ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి దీనికి కానీ ఆయిల్ వేసుకుని సీటింగ్ చేసి చూపించాలా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది భయ్యా. సరే చూపిస్తాను, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఒక పిస్టన్ లోపల నెట్టాం కదా, ఈ పిస్టన్ కానీ లోపలికి నెట్టాలి. ఓకేనా, ఇది కానీ మనకి పల్సర్ కొన్నంత సింపుల్ గా ఈజీగా అయితే పోదు లోపలికి, కొద్దిగా టైట్గా ఉంటుంది, కొద్దిగా కష్టపడు నరాలు తెంపుకొని మరి ఈ అయితే లోపల నెట్టాలి. మనకి దీనికి ఒక పుల్లర్ టైప్ ఒకటి వస్తుంది, నా కాడ ఉంది, అది ప్రజెంట్ ఆడందో అది కనబడలేదు, ఆడ మట్టిలో కసిపోయింది. ఎందుకంటే కరిజ్మా వెహికల్స్ కేసినప్పుడు ఏంటంటే ఆ పుల్లర్ యూస్ చేస్తాయి, ఎందుకంటే చాలా హార్డ్ ఉంటాయి పిస్టన్లు. పల్సర్ కంటావా చాలా సింపుల్గా ఉంటుంది, ఇది పెట్టి రింగ్ పెట్టి నెట్టాము అనుకో సింపుల్గా వెళ్ళిపోతుంది. అదే పుల్లర్ తెచ్చామండి, ఇక్కడ క్లాత్ పెట్టుకోవాలి, ఇక్కడ కరెక్ట్గా సెంటర్ చూసుకోవాలి, టైట్ చేసుకోవాలి. నేను ఇంక ఈసారి ఇప్పుడు నేను చూపిస్తాను ఆ పుల్లర్తో. ఆ పుల్లర్ అంటే ఏంటంటే గ్రానైట్ వర్క్ చేస్తారు కదా వాళ్ళు, దాని పేరు కానీ నాకేం తెలియదు, అదే టైం వేసే కాకుండా. ఇప్పుడైతే 2 పిస్టన్స్ అయితే నేను లోపల నెడతాను. ఒక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పిస్టన్ నెట్టినప్పుడు ఒక పిస్టన్ పైకి లాస్తుంది, ఈ పిస్టన్ నెట్టినప్పుడు ఈ పిస్టన్ పైకి లాస్తుంది అనుకున్నప్పుడు అంటే దీంట్లో ఉన్న ఆయిల్ అనేది తీయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే డిస్పాచ్ సరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే పైన నుంచి ఆయిల్ పోసినప్పుడు ఏంటంటే ఈ పిస్టన్ లోపల పోయినప్పుడు ఇది బయట వస్తుంది, ఇది లోపల పోయినప్పుడు ఇది బయట వస్తుంది. అంటే ఎక్కడి నుంచైనా ఆయిల్ తీయండి, లేకపోతే ఎక్కడైనా ఏదైతే స్క్రూస్ ఉన్నాయో పైన స్క్రూస్ రెండు ఓపెన్ చేయండి, అవి ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా క్లాత్ పెట్టండి. ఎందుకంటే క్లాత్ పెట్టకపోతే ఏమైనా కానీ ఆయిల్ పడిందంటే మొత్తం గందరగోళం అయితే అయిపోద్ది. ఓకేనా, నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఆయిల్ తీస్తాను, ఎందుకంటే పైన నుంచి కరిజ్మా తీసామంటే ఆ ప్లాస్టిక్ డోమ్స్ పడిందంటే చాలా గలీజ్ అయిపోద్ది. అందుకని నేను ఇక్కడ నుంచి అయితే ఆయిల్ వేస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఆయిల్ వేస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలా పెట్టండి, పంప్ అంతా కారకుండా ఓన్లీ ఆయిల్ వరకే బయట వచ్చేట్టుగా ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టి ఇప్పుడు ఈ పంప్స్ అనేది లోపల పోనీయండి. కనబడుతుందా మీకు? ఓకే, ఇప్పుడు ఇలా పెట్టి మామూలుగా వెళ్ళిపోద్ది. మీకు ఆయిల్ కానీ ఏడు నుంచి వస్తూ ఉంటుంది. ఓకేనా, బోల్డ్ కానీ ఇంకొద్ది లూజ్ పెట్టుకోండి, లూజ్ పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఈ పిస్టన్ లోపల పెట్టండి, ఈ పిస్టన్ పైకి రాదు ఇంకా. ఓకేనా, చూసారా ఎంత ఆయిల్ వచ్చింది, ఆయిల్ వచ్చే కొంది ఈ పిస్టన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, టోటల్ అయితే లోపలికి అయితే పానీ చేసాం. ఇప్పుడు లోపలికి పిస్టన్ వెళ్ళిన తర్వాత ఇది చూసారా ఆయిల్ చూసారా ఎంత గడ్డగడ్డిపోయిందో, ఎంత ఆయిల్ అనేది ఇలా అయిపోయింది. అయినా అదేం ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈ బోల్ట్ అనేది లాక్ చేసేసండి, మళ్ళీ ఆయిల్ వేస్ట్ కానీకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ పైన ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఆయిల్ అనేది ఫుల్గా ఫిల్అప్ అయిపోయింది పైన. ఇప్పుడు మనం ఏం చేయాలి, మరొకసారి అయితే నీట్గా తుడిచేస్తాం దీన్ని. ఫ్రెండ్స్, నీట్గా తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఓకే, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, నీటి క్లీన్ చేసుకున్నారు కదా పెట్రోల్లో, ఈ రెండింటిలో ఆయిల్ వేసుకొని ఏదైతే ఈ ఫిట్టింగ్ లింక్ ఉందో దీనికి కానీ ఆయిల్ చమ్ము కానీ గ్రీస్ కానీ ఏదైనా ఓకేనా వేసుకునేసి, దీనికి రబ్బర్స్ వస్తాయి కదా, ఈ రబ్బర్స్ అనేది కంపల్సరీగా మనం యూస్ చేయాలి. రబ్బర్ అనేది నాకు ప్రజెంట్ అందుబాటులో లేదు, ఈ రబ్బరే బాగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, ఇలా వేసాము. ఇప్పుడు దీని అనేది లోపలికి ఫ్రీగా పోవాలి. ఓకేనా, చూసారా ఇలా ఫ్రీగా పోవాలి. ఓకే, ఇలా ఫ్రీగా పోయినప్పుడు ఏంటంటే మనకి డిస్పాచ్ డిస్క్ కొట్టినప్పుడు అడ్జస్ట్ అవుద్ది. చూసారా ఈ విధంగా ఫ్రీగా ఉండాలి, మనకి చేత్తో వచ్చేట్టుగా ఉండాలి, సుత్త కొట్టే కాదు, చేత్తో వచ్చేట్టుగా ఉండాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే నేను డిస్పాచ్ కానీ సీటింగ్ చేసుకుంటాను. సీటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ చెప్పాను అంటే డిస్ప్లే అనేది మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పేసి నేను కానీ ఇది పోయేసి కటింగ్ చేసుకొని వస్తాను భయ్యా. కటింగ్ చేసుకుని అదేవిధంగా ఈ హోల్స్లో మట్టి చూసారా, ఈ మట్టి అనేది మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ప్లేట్ అయితే క్లీన్ చేశాను, అదేవిధంగా మీకు ఆ ప్లేట్ అనేది ప్రాబ్లం అని చెప్పాను కదా, నేను చూడండి సైడ్లో అనేది ఈ విధంగా కట్ చేపించేసాను. దీనివల్ల ఎలాంటి ప్రమాదం అయితే ఏం లేదు భయ్యా, మీరైతే ఎక్కువ ఓవర్గా ఆలోచించకండి. ఎప్పుడు ఇది కట్ చేయడం లేదంటే ఏదైతే ఈ ప్యాడ్ అనేది దీని మీద ఎలా అంతదో ఈ సైడ్లో ఈ హైట్ అనేది దీనికి లెవెల్ అయిపోద్ది. ఇది ఎప్పుడైతే అరగతం వస్తుందో అప్పుడు ఈ
ఈ అరగడాలకి ఇది వస్తుంది కాబట్టి అప్పుడు లెవెల్ గా అరగత వస్తుంది. మనకి ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి టైట్ లేకుండా ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా రెండు ప్యాడ్స్ అనేది నేను కట్ చేసి వేస్తాను. ఓకేనా? ఈ విధంగా మనకి మామూలు వెల్లింగ్ షాప్ ఉంది కదా, వెల్లింగ్ షాప్ లో వెళ్తే మామూలు గ్రైండింగ్ ర్యాకెట్ ఉంది కదా, ర్యాకెట్ తో ఒళ్ళే కట్ చేస్తాం మనం మార్కింగ్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనం ఇది ఫ్రీగా ఉంది, ఇది క్లీన్ చేసాం, అది కానీ క్లీన్ చేసాం. ఇప్పుడు డిస్పాచ్ అనేది సీటింగ్ చేద్దాం. అంటే ఒక బండికి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే కరిజ్మాకి చేంజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఈ ప్యాడ్, తర్వాత ఎడగాని చూసుకుంటే రెండు అవి ఉంటాయి పైకి కొమ్ముల్లాగా అవుట్ సైడ్ వేయాలి. కొంతమంది ఏం చేస్తారు, దీనికి ఆనిచ్చి పెడతారు, ఆనిచ్చి పెట్టకూడదు. అలా నేను చెప్పాను కదా 5% రిపేర్ అనేది, ఆ 5% రిపేర్ అనేది కొంతమంది ఎట్టే చేస్తారు, ఎట్టేసి ఎంత చెప్పైనా లోపలికి ఎక్కేయాలని చూస్తారు. ఆ లోపల పిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పిన్స్ అనేది అడ్డం పడుతుంది. అందుకే ఏంటంటే ప్యాడ్ అనేది అవుట్ సైడ్ వేసుకోవాలి, ఇలా దీనికి ఆనిచ్చేసుకోవాలి. ఆనిచ్చేసిన తర్వాత ఏదైతే బోల్ట్లు ఉన్నాయో ఈ బోల్ట్లు, అంటే మనకి పల్సర్ చూసుకున్న బోల్ట్ వస్తుంది, కరిజ్మాకి రెండు బోల్ట్ ఉన్నాయి కాబట్టి అపాచీ టైప్ కాబట్టి ఈ రెండు బోల్ట్ అనేది ఆయిల్ వేసుకొని లోపలికి అయితే ఎక్కించండి. దీనికి కానీ ఆయిల్ వేస్తున్నాను, దీనికి కానీ నీట్గా ఎక్కించేసి ఇలా మొత్తం. ఓకే, ఇప్పుడే బోల్ట్ అయితే మళ్ళీ టైట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ప్యాడ్స్ అనేది రెండు ఓపెన్ చేసుకుని ప్యాడ్స్కి ఆయిల్ కానీ ఓపండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా లోపలికి అయితే చీటింగ్ చేయండి. చీటింగ్ చేసిన తర్వాత ఏదైతే దీని బోల్ట్ ఉన్నాయో ఈ బోల్డ్ అనేది ఊరికి అట్ట వేసుకోండి, జస్ట్ సాల్వ్ ఊరికే చేత్తో వేసి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు చేత్తో వేస్తారు కదా, ఈ ఎల్లంకి బోల్డ్ కానీ టైట్ చేసేసేయండి. ఎల్లంకి బోల్డ్ టైట్ అంటే ఓ అని చేయబాపండి, ఓని బలవంతంగా లాగబాపండి వేసి. ఏది మీ బలం ఎంత ఉందంట, ఈ బోల్డ్ అనేది ఆడకి పారిపోవు. జస్ట్ ఏంటంటే లోపల బోల్డ్ ఉండాలి, టైట్ చేసామంటే 110% టైట్ చేయాలి. నెక్స్ట్ టైం ఇప్పేవాడు సస్తాడు ఇప్పుడు, నెక్స్ట్ టైం ఇప్పేవాడు మీరు కానీ బోల్డ్ ఓవర్ టైట్ చేస్తా అంటే అమ్మ నా బూతులు తిట్టుకొని మరీ చెప్తాడు. అందుకేంటంటే ఏ బోల్డ్ ఎంత టైట్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంది అనేది తెలుసుకోవాలి కంపల్సరీగా. నేను చెప్తున్నా చూస్తారా, ఒక మెకానిక్ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటాడు, ఛార్జ్ ఎక్కువ తీసుకున్న మెకానిక్ లేదంటే వాళ్ళకి ఇంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బోల్డ్ ఉంది ఇంతే, ఊరికి టైట్ చేస్తే ఈ బోల్డ్ ఒక చేతిలో లూజ్ చేసినా లూజ్ అయిపోద్ది చూసారా, లేకపోతే జస్ట్ ఇంతే చాలు ఎక్కువ బల్లె. ఇది కానీ ఎల్లింగి బోల్డ్ ఆడబోదు చూడండి, ఇంతే చాలు, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకి పైన దీనికి చిన్న స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ కానీ సేమ్ అదే విధంగా వేసేసి ఇది కానీ పెద్ద బలవంతంగా టైట్ చేయాలి, ఏమి ఆడకపోవి. ఇప్పుడు మనం ఏమేమి టైట్ చేయాలంటే ఫోర్క్ నట్లు, సిస్టమ్ నట్లు అలాంటివి బాగా ఫుల్ టైట్ చేయాలి. అంతేగాని ఇంజిన్లో నట్లు, క్లచ్ నట్లు, టైమింగ్స్ నట్లు అయితే టైట్ చేయాలి, ఆడకపోతే స్క్రూలు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు టోటల్గా డిస్పాచ్ సీటింగ్ చేస్తాం కాబట్టి డిస్పాచ్ సీటింగ్ చేయగానే ఈ బోల్ట్ టైట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే బ్రేక్ అప్లై చేయాలి. ఈ బ్రేక్ అనేది ఎందుకు అప్లై చేయాలంటే మనం ఏదైతే లోపల డిస్పాచ్ చేస్తామో డిస్పాచ్ అనేది ముందరకు వచ్చి మనం ఈ బోల్డ్ అనేది ఇంకా టైట్ చేయాలి కదా, ఆ డిస్పాచ్ అనేది కరెక్ట్గా ప్లేట్గా అనుకుంటే, అంటే మనకి డిస్పాచ్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకుండా నీట్గా అనుకుంటే నేను బ్రేక్ అయితే అప్లై చేస్తాను. చూసారా పైకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కానీ మీరు ఇప్పుడు ఈ బోల్డ్ కానీ టైట్ చేశారనుకో ఏమొద్ది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డిస్క్ గేట్ అనేది ఈ ఏదైతే డిస్క్ ప్లేట్ ఉందో దీనికి కన్వీనియంట్గా ఆనిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ బోల్డ్ అనేది టైట్ చేస్తాం. టైట్ చేసాం లేదంటే ఏదైతే ఈ లింక్ ఉందో లింక్ అనేది దీనికి ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమో అది లింక్ అనేది ఇలా వచ్చేస్తుంది ముందరికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, టైట్ చేసాం, దీన్ని కానీ టైట్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు బ్రేక్ అప్లై చేయండి, చూడండి బ్రేక్ అనేది పైకి ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు వీల్ తిప్పి చూడండి. ఓకేనా? చూసారా సరిపోద్ది, ఎందుకంటే ప్యాడ్స్ ఇప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా కొట్టు అటు ఇటు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మాత్రం తిరుగుతుందంటే రెండు రౌండ్లు తిరుగుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కొద్దిగా ఒక 2 డేస్ ఇప్పుడు డిస్పాచ్ చేసాం కదా, ఒక 2 డేస్ దీని మీద వాటర్ పోసి అలా వాడే వంటలు అది వర్షాలు పడుతున్నాయి అనుకో, 1 డేకే నార్మల్గా ఫ్రీ అయిపోద్ది చాలు. ఈ మాత్రం ఫ్రీ చాలు, చూడండి ఒకసారి బ్రేక్ కొడతాను. ఓకే, మనకి ఫ్రీగా తిరుగుతుంది. వీల్ అనేది 2 రౌండ్లు 3 రౌండ్లు తిరిగితే ఆడకు చాలు, అంటే ఈ వీల్ వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు, ఇంకా ఎక్కువ తిరిగినా ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అదే క్లియర్. టోటల్గా అయితే చూసారు కదా, మనం డిస్ప్లేస్ మార్చినప్పుడు డిస్క్ వీల్ అనేది ఎందుకు టైట్ అవుద్ది, డిస్క్ ప్లేట్ అనేది ఎందుకు హీట్ అవుద్ది అనేది మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా. ఎందుకంటే కొద్దిగా టైం వేస్ట్ అయినా పర్లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది ఫేస్ చేస్తాను కాబట్టి లేట్ అయినా పర్లేదు నీట్గా చెప్దామని చెప్పి అయితే నేను క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ దీనికి మనం డిస్ప్లేస్ అయితే చేంజ్ చేస్తాం. మనకి ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఆ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ ప్యాడ్ కట్ చేస్తే సరిపోద్దాం కాబట్టి ఆ ప్యాడ్ కట్ చేసి చూపించాం కాబట్టి మనకి వీల్ గా ఫ్రీగా తిరుగుతుంది. అదే మనం ఈ ప్యాడ్ కానీ కట్ చేయకుండా వేసాం అనుకో వీల్ టైట్ తిరగద్ది.
ఎందుకంటే ఇక్కడ ప్లేట్ అనేది అన్లెవల్ ఉంది కాబట్టి అందుకని. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా మీకు వీడియో నచ్చుకుంటే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో అనేది చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన కాడ 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న యూ కౌంట్ లేదు. ఎందుకంటే మీకు చాలా విషయాలు చెప్తున్నా సరే మీకు అవసరాన్ని నేను తీసుకొస్తున్నాను, మీరు అడిగిందే నేను తెస్తున్నాను, అయినా సరే యూ కౌంట్ లేదు. ఏసేయండి, ఏసేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.